ఆ సినిమాలో కరోనా వైరస్ గురించి ఈ సినిమా పదేళ్ల కిందే చూపించడం విశేషం. అయితే పేర్లు మార్పు, కానీ ఆ సినిమాలో చూపించిన అనేక సీన్లు కరోనాకు కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఆ సినిమా పేరు కంటేజియస్. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం కంటేజియస్ సినిమాకు డౌన్లోడ్లు భారీగా పెరిగాయి. 2011లో విడుదలైన కంటేజియస్ పెద్ద హిట్ కాలేదు. గత కొన్ని వారాలుగా ఈ సినిమాను వీక్షించేవారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ సమయంలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన సినిమాల జాబితాలోకి కంటేజియస్ వచ్చి చేరింది. అసలు గతేడాది చైనాలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి డిసెంబర్లో మొదట వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో ఒక అమ్మాయి అకస్మాత్తుగా ఓ ప్రమాదకర వైరస్ బారిన పడి చనిపోతుంది. చైనా పర్యటనలో ఉన్నప్పుడు ఆమెకు ఆ వైరస్ సోకుతుంది. తర్వాత ఆ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి కూడా చైనాలోనే మొదలైంది. సినిమాలో వైరస్ పేరు MEV-1. గబ్బిలం ద్వారా వ్యాప్తి చెందే ఆ వైరస్ మొదట పందికి సోకుతుంది. ఆ పంది మాంసాన్ని తాకిన ఓ హాంకాంగ్ చెఫ్ హీరోయిన్ కు షేక్ హ్యాండ్ ఇస్తాడు. అలా ఆ వైరస్ ఆమెకు సంక్రమిస్తుంది. ఆమె, తన కొడుకు కూడా చనిపోతారు. ఆమెకు భర్తగా నటించిన వ్యక్తి మాత్రం రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండడంతో ఆయన ప్రాణాలతో బయటపడతారు. కంటేజియస్ సినిమాలో చెప్పినట్లుగానే కోవిడ్-19 వైరస్ చైనా నగరమైన వుహాన్లో మొదట జంతువుల నుంచి మనుషులకు సంక్రమించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కంటేజియస్ సినిమాలో పందిని వైరస్ కు పారాసైట్ గా చూపించారు. వుహాన్లో జంతువులు మాంసం అమ్మే మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని చైనా అధికారులు గుర్తించారు. సినిమాలో వైరస్ సోకిన వారికి శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయని చూపించారు. కరోనా వైరస్తోనూ అలాంటి సమస్యలే వస్తున్నాయి. అయితే సినిమాలో MEV-1 నిపా వైరస్ కుటుంబానికి చెందిందని చెప్పారు. ఇక్కడతో ఆగలేదు. మన భవిష్యత్ తత్వవేత్త బ్రహ్మం గారు కరోనా వైరస్ గురించి ఏనాడో చెప్పారు. ఈశాన్య దిక్కున విషగాలి పుట్టెను, లక్షలాది ప్రజలు సచ్చరయ్య, కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చరయ్య. ఏనాడో చెప్పిన భవిష్యవాణి ప్రకారమే ఇప్పుడు జరుగుతుంది. ఇది కాక మరో సంచలనం ఏమిటంటే, సాంకేతిక బ్రహ్మ బిల్గేట్స్ 2015లో చేసిన ఓ సంచలన ప్రసంగంలో కరోనా వైరస్ లక్షణాలు, కరోనా రోగ పరివ్యాప్తి, వైరస్ జనిత మరణాల తీవ్రత గురించి స్పష్టంగా చెప్పారు. అయినా దీన్నెవరూ ఆపలేకపోయారు. వీళ్ళు చెప్పిందే ఎలా జరుగుతోంది? ఇది అద్భుతమా? ఇది కుట్రా? ఇది యాదృచ్ఛికమా? కరోనా ఇప్పుడు లక్ష ప్రశ్నలకు వేదికగా మారింది.